వెల్కమ్ బ్యాక్ బాబ్జీ గారు. చంద్రబాబుకి ముప్పు పొంచి ఉందా? నిఘా సంస్థలకి ఏం సమాచారం ఉంది? ఆందోళన కలిగించే సమాచారం ఉంది, ఇటీవల అంశాలు పరిశీలిస్తే అనే ఉద్దేశంతోనే కేంద్రం అప్రమత్తమై చంద్రబాబుకి జెడ్ ప్లస్ కేటగిరీలో ఉన్న ఆయనకి 12+12 ఎన్ఎస్జీ గార్డ్స్తో సెక్యూరిటీని పెంచింది. ఎన్ఎస్జీ చీఫ్ నేరుగా పార్టీ ఆఫీస్ని, ఆయన ఇంటిని కూడా క్షుణ్ణంగా తనిఖీలు కూడా చేశారు. ఇటీవల కాలంలో చంద్రబాబు బయటికి వెళ్ళినప్పుడు కానీ, ఆయన ఇంటి మీద ఉన్నప్పుడు కానీ, ఆయన ఇంట్లో ఉన్నప్పుడు కానీ, పార్టీ ఆఫీస్లో ఉన్నప్పుడు కానీ సో దాడులు జరిగే అవకాశం ఉందని సమాచారమా? ఇది ఆందోళన కలిగించే అంశం. ఓ పక్క కేంద్రం అప్రమత్తమై తెలుగుదేశం పార్టీ కానీ చంద్రబాబు కానీ అడగకుండానే వారికి వచ్చిన సమాచారం మేరకు, వారి నిఘా సమాచారం మేరకు భద్రత పెంచారు. కానీ ఎవరి నుంచి ముప్పు పొంచి ఉంది, ఏం సమాచారం? ఇది ఆందోళన కలిగిస్తోంది పార్టీ వర్గాలు, తెలుగుదేశం వర్గీయులు. మూర్తి గారు, ముందుగా మీకు, పెద్దలు పటాబు గారికి, మా బానాన్నకి, అందరికీ నమస్కారం. ముందుగా మనం చెప్పాల్సిన అంశం ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం తాలూకా చర్యల్ని సమర్థించాలి, వాళ్ళకి తీసుకున్న నిర్ణయాన్ని హర్షించాలి. ఎందుకు అంటే కేంద్ర ప్రభుత్వం చాలా వేగంగా యాక్ట్ చేసింది. అన్నిటికన్నా మరి ఎన్ఎస్జీ గ్రూప్ నుంచి వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కూడా మనం హర్షించాల్సిందే. ఇప్పుడు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి పైన టార్గెట్ ఉంది, చంద్రబాబు నాయుడు గారిని ఇది తిరగనివ్వకుండా చేస్తారు, చంద్రబాబు నాయుడు గారికి ఒకవేళ ఏమైనా అనారోగ్యంగానే వస్తే మొత్తం అంతా చంద్రబాబు నాయుడు గారిని తప్పుపట్టి పక్కన పెట్టేయచ్చు అనే ఆలోచన గ్యారంటీగా అధికార పక్షంకు ఉన్నట్టే ప్రజలంతా భావిస్తున్నారు. కారణం ఏంటంటే, ప్రతిసారి కూడా చంద్రబాబు నాయుడు మీద చెప్పింది ఏంటి, వయసు అయిపోయింది, ఆయన ఇంకా పనికిరాడు, ఆయన ఇంకేం చేయలేడని ఒక రకమైనటువంటి మానసికంగా ఆయన ఇబ్బంది పెట్టే ప్రయత్నం వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చేస్తున్నదే. నిన్న మనకు రాష్ట్రం అంతా ఆశ్చర్యపోయిన అంశం ఏంటి అంటే, ఆయన కుప్పంలో తిరుగుతుంటే అరాచకంగా అక్కడ దాడి చేయించటం, ఆ ఫ్లెక్సీలు చింపించటం, అన్నిటికన్నా మెయిన్ ఏంటంటే అన్నా క్యాంటీన్ పెడతా ఉంటే అన్నా క్యాంటీన్ పైనకి వెళ్ళి దాడి చేయటం, ఇది ఎవరు కూడా ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒప్పుకోరు. నిన్న నేను వైఎస్ఆర్సీపీలో చాలా మోస్ట్ సీనియర్ నేత, ఆయన రాష్ట్ర రాజకీయాల్లో చాలా కీలకమైన వ్యక్తి, ఆయనతో పిచ్చాపాటి మాట్లాడుతుంటే ఆయన చెప్పిన మాట అంటే మనం ఇలాంటి మనం ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేయకూడదు బాబ్జీ, ఇది చాలా ప్రమాదం కదా, తప్పు కదా అని అన్నాడంటే ప్రతి ఒక్కరు మనసులో గూడు కట్టుకుంది. పైపచ్చు వాళ్ళు చేసిన దాడిని మన తెలుగుదేశం వాళ్ళు చేశారని, యాక్షన్కి ఎప్పుడు కూడా రియాక్షన్ ఉంటుంది. అసలు చంద్రబాబు నాయుడు తన నియోజకవర్గంలో తిరుగుతున్నప్పుడు అక్కడ ఏమైనా గెలిచింది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కాదు, అక్కడ ఎమ్మెల్యేగా ప్రతిపక్ష పార్టీ నేతగా చంద్రబాబు నాయుడు ఉన్నారు. చంద్రబాబు నాయుడు తన నియోజకవర్గంలో తిరుగుతూ ఉంటే, అక్కడ రచ్చ చేస్తూ ఉంటే అడ్డుకోవాల్సింది పోలీసులు, అడ్డుకోవాల్సింది అధికార పార్టీ నేతలు చెప్పాలి, అసలు మీరు తిరగాల్సిన అవసరం లేదు, ఆయన పడేది ఆయన చేసుకుంటున్నాడు అది. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి పెంకితనం కానీ, అక్కడ రాజకీయాల్లో కీలకంగా చూస్తున్నటువంటి పెద్దలు కానీ చేసినటువంటి పని వల్లే ఆటోమేటిక్గా యాక్షన్ వస్తుంది. ఎందుకంటే వాళ్ళు ప్రారంభోత్సవానికి వెళ్తుంటే అక్కడ అన్న క్యాంటీన్ మీదకి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు దాడి చేసినప్పుడు వీళ్ళు ఎందుకు చేయరు, వీళ్ళు నాయకుడితోటి అప్పటికే వేల మంది కన్సల్టేట్ అయి ఉన్నారు కాబట్టి. కాబట్టి అంత రచ్చ ఈ రాష్ట్రంలో చేయాల్సిన అవసరం లేదు. ఈ పరిణామంలో ఇక్కడ ఏమైనా జరగవచ్చు, చంద్రబాబు పైన ఏ రకమైన దాడైనా జరగవచ్చు, ఏమైనా చేయొచ్చు అనే నిఘా వ్యవస్థ కేంద్రానికి ఏమైనా రిపోర్ట్ ఇచ్చిందేమో. ముఖ్యంగా నిఘా వ్యవస్థలను మనం అభినందించాలి, ఎందుకంటే 6+6 ఉంటే 12+12 చేశారు, అందులో ఒక కీలకమైనటువంటి ఫోర్స్ పెంచారు అని అంటే గ్యారంటీగా కేంద్రం దగ్గర కొంతమేరకు సమాచారం ఉంటుంది, ఆయన ఇంట్లో ఉన్నప్పుడు కానీ బయటకు వెళ్ళినప్పుడు కానీ లేకపోతే ప్రచారంలో ఉన్నప్పుడు కానీ ఏమైనా జరగవచ్చు అని. ఈ రాష్ట్రాన్ని కొద్దిగా కేంద్ర ప్రభుత్వం ఇనిషియేటివ్ తీసుకుని కాపాడినట్టే, ఏ చిన్నది జరిగినా అంటే ఇప్పుడు ప్రధాన రాజకీయ పార్టీల్లో ఏ ఒక్క వ్యక్తి పైన ఏ దాడి జరిగినా రేపు రానున్నది ఎన్నికల సీజను, చాలా 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 చందరవందరగా రాష్ట్రం అయిపోతుంది. వాళ్ళు వాళ్ళ పార్టీలు పక్కన పెట్టేస్తే రాష్ట్రం గందరగోళం అయిపోతుంది, ఇదే చర్చ అవుతుంది. ఈ రాష్ట్రంలో ఉన్న సమస్యలు పక్కకు పోయినాయి, కేవలం ఈ దాడిపైన ఒకరికొకరు వీళ్ళు వాళ్ళు వాళ్ళ ఇళ్ళు దుమ్మెత్తి పోసుకొని వస్తే రాజకీయాలు ఇప్పటికే భ్రష్టు పట్టిపోయి రాజకీయాలు పేరు చెప్పడానికే కాస్త కోస్తా మానవత్వం ఉండి ఈ రాజకీయాలు పరిశీలించే ఒక మేధావర్గం కానీ లేకపోతే మంచివాళ్ళు కానీ రెండు పార్టీల్లో రాజకీయాల్లో కాస్త నిబద్ధత ఉన్నవాళ్ళు ఉన్నారు. రాజకీయ పార్టీలో చాలా మంది మంచి వాళ్ళు ఉంటారు, కాకపోతే వాళ్ళందరూ మౌనంగా చూస్తూ ఉంటారు, మానసికంగా బాధపడుతూ ఉంటారు. వాళ్ళు కూడా ఎవరు ఒప్పుకోవట్లేదు రాష్ట్రంలో రాజకీయాలు చూసి. ఈ పరిస్థితుల్లో ఒకవైపు చంద్రబాబు నాయుడు గారికి అపారమైనటువంటి వృద్ధాప్యంలో ఉన్నటువంటి వ్యక్తి ఏమైనా పొరపాటు జరుగుంటే ఈ రాష్ట్రం చాలా మూల్యం చెల్లించుకుంటుంది. అందుకని కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని మనం అప్రిషియేట్ చేయాలి మూర్తి గారు, ఇది ఈ రాష్ట్రాన్ని కాపాడాలని అనాలి. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని చాలా జాగ్రత్తగా పరిష్కరించుకోకపోతే ఈ రకమైనటువంటి ప్రమాదం చర్చ ప్రజల మధ్యకి వెళ్తే గ్యారంటీగా జగన్మోహన్ రెడ్డి గారు ఇబ్బంది పడిపోతారు. ఎందుకంటే ఆయన ఏదో అనుకుంటున్నారు పెంకితనంతో రాజకీయాలు చేయాలని, కుటుంబాలు వేరు
రాజకీయం వేరు, రాజ్య వ్యవస్థ వేరు, జనం వేరు. జనం ఆలోచన చాలా సున్నితంగా ఉంటుంది. ఎందుకంటే మీరు ఒక్కసారి ఆలోచించండి, రాష్ట్ర విభజనప్పుడు మనం జరిగినటువంటి పరిణామాలు తీసుకుంటే ఒక్కసారి సున్నితమైన అంశంలో ఎవరి డ్రామా ఆడితే ఎవరికి ఇవ్వాల్సినటువంటి వాటా అది ఇచ్చేసారు జనం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అనుకోవచ్చు అధికారంలో ఉంది, పోలీసులు ఏమి చెప్పరు, మనం చెప్పినట్టే వింటారని. ఇప్పటికే బాణాన్ని చెప్పినట్టు ఎవరు ఎవరికి కూడా సెక్యూరిటీ లేదు, భద్రత లేదు అనే స్థాయికి వచ్చారు. కేవలం ఈ రాష్ట్రంలో చదువుకున్న ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. రాజకీయాల్లో పరిస్థితులు చూసి, రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలు చూసి భయపడిపోతున్నారు. ఎవరు రాజకీయాల్లోకి రారు నిరాయితే. ఇప్పుడున్న రాజకీయాలనే భ్రష్టు పట్టించారు. ఇంకా దానికి తోడు ఈ రకమైనటువంటి పరిణామాలు ఇది మంచిది కాదు. ఎవరు ప్రయాణం వాళ్ళు చేస్తున్నారు. నేను అయితే ప్రత్యేకంగా ఒక లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎక్కడ ఏ పరిణామం జరగకముందే కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చొరవని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను మూర్తి గారు. ఇది మనకు మంచి జరిగింది, మంచి చేశారు. అలాగే ఎన్ఎస్సి చీఫ్ వచ్చి మరి ఆయన వచ్చి చంద్రబాబు నివాసాన్ని కానీ పార్టీ ఆఫీస్ని కానీ చెక్ చేయడం అన్నది ఒక రకమైనటువంటి భరోసాని ఇచ్చారు అని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్తున్నాను మూర్తి గారు.